Hi Andy, I am doing a blouse cutting. This is back hooks, boat neck, medium size blouse cutting. I am doing back hooks, open side. I am doing the open scale back part. I am doing back hooks. This is a blouse, medium size blouse. The blouse is loose, 10.5 feet. Stitching is the correct measurement, extra measurement. 10.5 feet. The blouse is 15.5 feet. మనకి బ్లౌజ్ కరెక్ట్ మెజర్మెంట్ ఎక్స్ట్రా మెజర్మెంట్ అన్నమాట స్టిచింగ్ తో సహా తీసుకున్నాను 15.5 తర్వాత వచ్చేసి బోట్ లెక్ అన్నాను కదా షోల్డర్ వచ్చేసి 7.5 భుజం మీద పట్టు వచ్చేసి 3 ఇంచెస్ మనకు భుజం విడ్త్ వచ్చేసి 4.5 అన్నమాట మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనకి ఆర్మ్ హోల్ కోసం వచ్చేసి 8 ఇంచెస్ తీసుకున్నాను మనకు షోల్డర్ వచ్చేసి ఇక్కడ 7.5 తీసుకున్నాం ఆర్మ్ హోల్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకొని 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా రౌండ్ తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ వరకు మనం మార్కింగ్ చేసుకొని ఒక బాక్స్ లా చేసుకొని దీని వచ్చేసి మనకి ఇట్లా షేప్ అనేది తీసుకుంటే ఇంకా మనకి ఇక్కడ లాడ తీసుకోవచ్చు అన్నమాట బటన్ అయినా లాడ అయినా తీసుకోవచ్చు 3 ఇంచెస్ వరకు మాత్రమే ఇట్లా ఈ విధంగా తీసుకోవాలి తర్వాత మిగతా వచ్చేసి నెక్ మొత్తం రౌండ్ కోసం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు పట్టి కోసం 4 ఇంచెస్ తీసుకున్నాను స్టిచ్చింగ్ కొతే 3.5 వస్తుంది మనకి ఈ విడ్త్ అనేది మనకు నచ్చినంత పెట్టుకోవచ్చు అన్నమాట తర్వాత వచ్చేసి ఈ విధంగా నేను స్క్వేర్ లాగా తీసుకొని ఇట్లా ఈ విధంగా నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నాను అన్నమాట మనకు నచ్చిన షేప్ లో మనం మార్కింగ్ చేసుకోవచ్చు మనకు స్క్వేర్ గా ఉంటే స్క్వేర్ రౌండ్ గా ఉంటే రౌండ్ మనకి ఏ మోడల్ గా ఉంటే ఆ మోడల్ ఇట్లా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే అన్నమాట ఇప్పుడు చేసి మనం కట్ చేసుకుందాం కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ నెక్ కోసం మళ్ళీ మార్కింగ్ చేసుకోవాలన్నమాట మనకు బ్యాక్ నెక్ ఎంత వెన్ పొడవు ఉందో ఎంత వెన్ వెడల్పు ఉందో సేమ్ అదే విధంగానే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ ఒకటి కొంచెం డీప్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనకు నచ్చినంత వెని తర్వాత చంక లోతు తీసుకోవాలండి మనకి ఇది వచ్చేసి ప్రిన్స్ కటింగ్ అన్నమాట అందుకోసం మనకు బ్యాక్ నెక్ ఎంత పొడవు ఉంటుందో ఫ్రంట్ నెక్ కూడా సేమ్ అదే పొడవుతో మార్కింగ్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి మనకి నడుం బెల్ట్ తర్వాత వచ్చేసి ఉక్సుల పట్టి తర్వాత వచ్చేసి దారాల పట్టి కట్ చేసుకోవాలి మనకి ఇంకా దీంట్లో షేప్ పట్టిలు అవన్నీ ఏం రావు కాబట్టి అవన్నీ కట్ చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కోసం మార్కింగ్ ఇది వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ కోసం మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా మెయిన్ క్లాత్ మీద వచ్చేసి మనం ఈ లైనింగ్ అంతా మొత్తం మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోవడమే అండి తర్వాత వచ్చేసి స్టిచ్చింగ్ అన్నమాట టూకీగా సింపుల్గా మనం స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూసేయండి